సురేందర్ రెడ్డి డైరెక్షన్ లా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీస్తున్న సంగతి తెలుసు కదా. ఈ సినిమాను మస్తు పైసలు పెట్టి తీస్తుండు నిర్మాత రామ్ చరణ్. గంతకు ముందు ఖైదీ నెంబర్ 150 కూడా రామ్ చరణ్ నిర్మించిండు. చిరు షానా రోజుల తర్వాత బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చుడుతోని ఈ సినిమా మస్తు నడిచింది. సినిమా కూడా బాగుందని టాక్ తెచ్చుకుంది. ఘటన్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను కూడా చెర్రీనే నిర్మిస్తుండు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఓ పోరాట యోధుడి సినిమా కావుట్లా గప్పటి కాలంలో ఉండే సెట్లనేసి తీస్తుండ్రట. గా సెట్లేసేందుకు మస్తు పైసలు ఖర్చయితున్నాయట. అయినా సరే రామ్ చరణ్ గిసువంతా కూడా ఎనకపోకుండా మస్తు పైసలు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీస్తుండట. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా మెగాస్టార్ సినిమా కావుట్లా ఘటన్క పోరాట యోధుడి జీవిత చరిత్ర గురించి తీసే కథ కాబట్టి ఈ సినిమా మంచిగా రావాలని మస్తు కష్టపడుతుండట. కొంచెం సేపు ఈ ముచ్చట్ని పక్కన పెడితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గచ్చిబౌలికాడ ఓ హోటల్ ని కూడా షురూ చేసిండట. ఇక హోటల్ రిబ్బన్ కత్తరించి షురూ చేసేందుకు రామ్ చరణ్, టిఆర్ఎస్ ఎంపీ కవితక్క, డైరెక్టర్ వంశీప్ గీళ్లంతా కలిసి గెస్టులు లెక్కబోయిండ్రట. ఘటన్క రిబ్బన్ కట్ చేసి హోటల్ ని షురూ చేసుడు కార్యక్రమం కూడా కండ్ల పండగ లెక్క మస్తు జరిగిందట. ఇక మనం కూడా సురేందర్ రెడ్డి హోటల్ బాగా నడవాలని, ఘటన్క మంచి మంచి సినిమాలు తీసి జనాల్ని మస్తు ఖుషీ చేయాలని కోరుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.